ఏది ఎవరు గెలుస్తున్నారు ఇడా? ఎవరు గెలుస్తున్నారు ఇడా? బ్రహ్మనాయుడు గెలుతుంది అండి. అవునా? ఏమి 5 సంవత్సరాలు బాగా జరగలేదు? జరగలేదండి. ఏం బాగా జరగలేదు? ఏం చేయాలమ్మా? ఏం చేశారు? ఏం చేయాలమ్మా? సంక్షేమ పథకాలు కొంతమందికి వస్తాయండి, కొంతమందికి రావు. మరి ఆంజనేయుల మీద ఏంటి నమ్మకం? ఆంజనేయులు 20 సంవత్సరాలు ఇక్కడ చేసినాడు, పనులు చేసిండు ఇంతకుముందు. ఆయన అన్ని చేసిండు, ఆయన ఇంతకుముందు పనులు చేశాడు. ఊరికి ఏం చేశాడు చెప్పండి? మా ఊరికి రోడ్లు వేసిండు, ఇళ్ళు కట్టించిండు, అది చాలా ఊరు చేసిండు. నీళ్లు నీళ్లు తెచ్చింది ఎవరు? నీళ్లు తెస్తారు, ఇంకా తేలేదుగా. ఎవరు తెచ్చారు మాకు నీళ్లు? ఇచ్చాడంట నీళ్లు. ఎవరు తెచ్చి ఏ మాకు ఏడా ఏడండి? ఎప్పుడు తెచ్చారు? ఎప్పుడు తెచ్చారు నీళ్లు? మాకు చెరువు నింపాడంట. అది చెరువు 30-50 ఏళ్ళ నుంచి ఉంది చెరువు. అది మాకు బ్రదర్ జీవంజనర్ గారు అని బెస్ట్ అనిపిస్తుంది సార్. బెస్ట్ అనిపిస్తుందా? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పేదవాళ్ళకి అందరూ మంచి చేసుకుంటుంది కదా వైసీపీ. సంక్షేమ పథకాలు చేసుకున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత వచ్చింది స్టూడెంట్కి? 35,000 వచ్చింది. ఈయన ఎంత ఇస్తుంది సంవత్సరానికి? 15,000 అని చెప్పి 13,000 ఇచ్చిండు. మిగతా 2,700 పోతున్నాయి. మళ్ళీ 5,000 రిటర్న్ తీసుకుంటున్నాయి అయ్యి. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. దీనికి ఇది కట్టించుకుంటున్నారు మళ్ళీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, రిటర్న్ పోతున్నాయి మళ్ళీ అయ్యి. ఉపయోగం ఏంది ఇచ్చినా కానీ? అంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల జీవి ఆంజనేయులు గెలుస్తాడు అంటున్నారు. ఆయన మీద వల్లే వ్యతిరేకత వల్లే జీవి ఆంజనేయుల మీద ప్రేమ? జీవి ఆంజనేయుల మీద చేస్తాడని నమ్మకం ఉందండి అతను ఈసారి. నమ్మకం ఉంటే 19 ఎందుకు ఓడిపోయాడు? ఇది ఓటం అనేది సహజం అండి. ఒకసారి ఓడిపోతారు, గెలిపోవచ్చు. గెలిపోవటం సహజం కదా. నేను ఆడాడు జనాలను అడుగు. ఇప్పుడు వాళ్ళు టీడీపీ అంటున్నారు, నేను బ్రహ్మనాయుడు వస్తాడు అంటున్నా. మరి దానికి ఎవరు? ఇప్పుడు అందరు కలిసే ఉంటారు, కలిసే ఉంటాం. పార్టీ ఎవరు ఇష్టం వాళ్ళది చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళది పార్టీ అంతేగా. అది ఇప్పుడు వాళ్ళకి జరగలేదు అనుకో, నాకు జరిగింది అనుకుంటున్నా నేను. అది నేను మొన్నదా కట్టేసా జగన్కి. ఈ మాకే నచ్చలేదు. ఇప్పుడు ఆయన కేస్తాను ఆంజనేయులు గారికి. ఏం నచ్చలేదు ఇక్కడ బ్రహ్మనాయుడు చేసింది? ఊళ్ళో వాళ్ళు నచ్చలా, ఆయన నచ్చలా. మనిషి నచ్చకపోవటం కాదు, పనులు పనులు కాలా ఒకరితోటి ఎందుకు? ఏది ఏంది? ఏం పనులు తీసుకుపోయారు? ఏం కాలేదు. నాకేం కాలా? పెన్షన్లు లేకపోతే పిల్లలకి ఊళ్ళో వాళ్ళకి వచ్చి నువ్వు ఆయన ఇచ్చారా? ఊళ్ళో మరి పెత్తనం చేస్తున్నారు. మరి వాళ్ళ వాళ్ళే మాకు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇలా ఈసారి చూద్దామని అన్నారు. ఇంక బలకీయాల మనిషిని నిన్న ఓట్ల కోసం బలకెత్తున్నారు. మేము ఎందుకు వేయాలా? ఈసారి ఇప్పటి వరకు వైసీపీకి ఈసారి వేయరు. ఆహా, మరి ఇప్పుడు ఈయన మీద ప్రేమ, ఆయన మీద కోపం వచ్చింది కాబట్టి? అని కాదు, ఈయన చాలా నుంచి మాకు మంచిగానే ఉంటాడు. మేము మధ్యలో ఆయన కోసం చాడబడ్డా. చెయ్యి తిరిగితే 5,000 ఇచ్చిండు ఆంజనేయుల గారు, లెటర్ కట్టించిండు. వీళ్ళు 1 రూపాయి కూడా నాకేం చేయలేదు. అందుకని మళ్ళీ ఈయన కాడికే పోయాను లాట్కి. మీరు అందరం అంతే, అందరం టీడీపీ. ఇక్కడ మాకు రోడ్లు కాదు కదా, ఎవరు బాగా చేశారనేది? మాకు చేసింది ఆంజనేయులు గారేనండి. ఫస్ట్ లో మరి ఊరికి రోడ్లు అన్ని పోపించిండు, లెటర్లు కట్టించిండు, మరి కరువు పనులు చేపించినారు. మాకు అన్ని బాగానే అయి జరిగినా, ఇల్లు కట్టించిన అన్ని మానే. జగన్ అన్న కాలనీలు ఏమి ఇవ్వలేదు ఇక్కడ? మాకు ఇచ్చారు కానీ అటు మాకు తెలియదు మా ఊర్లో. ఇక్కడ ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అంతా ఎక్కడికి పోతారు ఉద్యోగాలు చేసుకోవడానికి? హైదరాబాద్, విజయవాడ అట్ట వెళ్తారు, గుంటూరు. ఇక్కడేమి లేవు, ఇక్కడేం లేవు. కంపెనీస్ ఏమున్నాయని అక్కడ వినుకోండి. ఏమి లేవు కదా. వచ్చారా ఇప్పుడు జనాలందరూ ఓట్ల కోసం వస్తారా? ఉండిపోతారా? వస్తారు, వస్తారు ఓట్ల కోసం. ఎట్లా ఉంటుంది ఇక్కడ యూత్ అభిప్రాయం? ఎట్లా ఉంటుంది అభిప్రాయం? అవలేదు. మాక్సిమం 90% జీవి గారికి ఉన్నారు ఈసారి. ఈసారి జీవి గెలుస్తాడు అయితే. మెజారిటీ వస్తుంది, టఫ్ ఎడ్జ్ లో మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం. మెజారిటీతో